తమ పదవీ కాలం ముగియక ముందే తమ చేత పదవీ కాల విరామాన్ని ప్రకటించిన నేపథ్యంలో దానిని వ్యతిరేకిస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాసినట్లు మాజీ మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తమను ఇంకా ఎమ్మెల్సీగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు 11 వరకు పదవిలో కొనసాగించాలని ఆయన కోరారు. సీఈసీ ఆర్డర్కు విరుద్ధంగా తమను ముందుగానే పదవీ విరమణ చేయించారని ఆరోపణలు చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కొంతమంది శాసన మండలి సభ్యులను డిప్యూటీ చైర్మన్ మరియు ఇన్చార్జ్ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి నన్ను 2021 జూన్ 18వ తారీఖున రిటైర్మెంట్ అయినట్లుగా ప్రకటించి 19వ తారీఖు నుంచి ప్రోటమ్ చైర్మన్ గా గవర్నర్ చేత నామినేట్ చేయించుకుని ఇటీవలే గవర్నర్ నామినేట్ చేసినటువంటి నలుగురు శాసన మండలి సభ్యుల చేత ప్రోటమ్ చైర్మన్ చేత ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందులో లోతుగా పరిశీలిస్తే చాలా అవకతవకలు వింతైనటువంటి చర్యలు ఆశ్యాస్పదమైనటువంటి చర్యలు చాలా కనబడుతూ ఉన్నాయి. చాలా దురదృష్టం ఎందుకంటే ఇది లోతుగా పరిశీలిస్తే ఆనాడు 2015 లో ఆగస్టు 12వ తారీఖున ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. దాని బేస్ చేసుకుని 7వ తారీఖున జూన్ నెలలో 2021వ సంవత్సరంలో ఇటీవల లేటెస్ట్ గా ఈ 11 మంది సభ్యులకు రిటైర్మెంట్ తేదీ ఆగస్టు 11 2021 అని 6 సంవత్సరాలు లెక్కించి ఒక గెజెట్ నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మరలా విడుదల చేశారు. అంటే 2015 లో ఆగస్టు 12 జూన్ లో విడుదల చేస్తే అప్పటి నుంచి 6 సంవత్సరాలు లెక్కపెట్టి ఇప్పుడు 7వ తారీఖున ఇష్యూ చేసినటువంటి నోటిఫికేషన్ లో వీరందరి రిటైర్మెంట్ ఆగస్టు 11వ తారీఖున 2021 సంవత్సరం అని స్పష్టంగా చెబుతున్నారు వారు. కానీ నన్ను నాతో పాటు మరి కొంతమంది రాజేంద్ర ప్రసాద్ గారు, విజయనగరం జగదీశ్వరరావు గారు, విశాఖపట్నం నాగ జగదీష్ గారు, చిత్తూరు జిల్లాలో గాలి సరస్వతి గారు, అలాగే బుద్ధా వెంకన్న గారు, ఇట్లాంటి కొంతమందితో సహా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు కూడా ఉన్నారు. మొత్తం టోటల్గా వీరందరినీ 18వ తారీఖునే రిటైర్మెంట్ ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన 19వ తారీఖున ప్రోటమ్ చైర్మన్గా ఎన్నుకోవడంలో ఆంతర్యం ఏమిటో నాకైతే కనపడటం లేదు. ఆ విషయమై నేను అసెంబ్లీ సెక్రటరీని ఫోన్ చేసి అడిగితే మీ ప్రమాణ స్వీకారం డేటే తీసుకుంటామని నాకు చెప్పారు. ఓకే, ఆల్ రైట్. కాంతసేపు విజ్ఞులైనటువంటి మీ అందరూ ఆలోచిస్తే అసెంబ్లీ సెక్రటరీ గారు చెప్పినట్లు దానిగానే భావించి నాకు ప్రమాణ స్వీకారం చేసినటువంటి తేదీనే లెక్కలోకి తీసుకుంటే నేను 19వ తారీఖున జూన్ నెలలో 2015న రిటర్నింగ్ ఆఫీసర్ ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్ ఇస్తే అదే నెలలో 23వ తారీఖున 2019 జూన్లో నేను ప్రమాణ స్వీకారం చేశాను. మరి 23 జూన్ 2015లో నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నా రిటైర్మెంట్ ప్రమాణ స్వీకారం బేస్ గా తీసుకుంటే 22 జూన్ 2021 వరకు నాకు ఉంటుంది. అంటే 22 వరకు నేను ఇన్ఛార్జ్ చైర్మన్ గా కొనసాగితే మొన్న గవర్నర్ నామినేట్ చేసినటువంటి నలుగురు శాసన మండలి సభ్యుల్ని నేనే ప్రమాణ స్వీకారం చేయించాలి. అది కూడా చేయలేదు. నేను ఇప్పుడే సూటిగా అడుగుతున్నాను, నాకు ఇచ్చినటువంటి